आई एम ए साइकियाट्रिस्ट। తను సూసైడ్ అటెంప్ట్ చేసిందట, కాబట్టి తనకి సైకియాట్రిస్ట్ హెల్ప్ అవసరం. అందుకని హాస్పిటల్ వాళ్ళు నన్ను పిలిపించారు. తను మేల్కొన్నాక తనతో మాట్లాడతాను. ఈలోగా ఇఫ్ యూ డోంట్ మైండ్ మీతో కూడా మాట్లాడాలి. ప్లీజ్ నాతో రండి. ప్లీజ్ మీరే తన్ని అడ్మిట్ చేశారు కదా? అవును. ఓవర్ డోస్ ఆఫ్ స్లీపింగ్ పిల్స్. ఎందుకు మీకేమైనా తెలుసా? దట్స్ గుడ్. టెల్ మీ, ఎందుకు ఇలా చేసింది? చాలా పర్సనల్ విషయం. నేను సైకియాట్రిస్ట్ని ఏసీపీ గారు. మీరు పేషెంట్ గురించి నాతో ఏం చెప్పినా నేను పూర్తి కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేస్తాను. అది మీకు తెలిసే ఉంటుంది. తను ప్రాణాలు తీసుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నించింది. అది చాలా కాలంగా ఉన్న డిప్రెషన్ వల్ల కావచ్చు, లేదా ఆ క్షణం కలిగిన ఆవేశం వల్లనో బాధ వల్లనో కావచ్చు. ద రీజన్ కెన్ బి ఎనీథింగ్. కారణం ఏదైనా తనకి వైద్యం అవసరం. వైద్యం సరిగ్గా చేయడానికి కారణం తెలుసుకోవడం అవసరం. కాబట్టి తన గురించి మీకేం తెలిసినా చెప్పండి, అప్పుడే తనకి వైద్యం చేయగలం. లేదంటే తను మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసే ప్రమాదం ఉంది. ఓకే, మీకు జరిగిందంతా చెప్తాను. థ్యాంక్ యూ. తన్న మరదలు, ఒకప్పుడు ప్రేమించుకున్నాం. మావయ్య కూడా పోలీస్ ఆఫీసర్. ఆయన్నెవరో నడి రోడ్లో షూట్ చేసి చంపేశారు. గౌరీ బాగా డిస్టర్బ్ అయింది. నన్ను పోలీసు ఉద్యోగం వదిలేయమంది. నేను ఒప్పుకోలేదు. తను ఇంకొకరిని పెళ్లి చేసేసుకుంది. కానీ నన్ను తను మర్చిపోలేకపోయింది. తన భర్తతో ఉండలేకపోయింది. ఈలోగా అత్తయ్య కూడా పోయారు. లక్కీగా నేను టైంకి అక్కడికి వెళ్ళాను. లేకపోతే షీ కుడ్ హ్యావ్ డైడ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్పృహ రావడంతో తనను వదిలి వెళ్ళొద్దని ప్రాధేయపడింది. ఆ కండిషన్లో తన్ని కాదనలేక ఉండిపోయాను. కానీ తను అడుగుతుంది మాత్రం నేను చేయలేను. ఎలా సహాయం చేయాలో నిజంగా నాకు అర్థం కావట్లేదు. డెఫినెట్గా తను చాలా డిప్రెషన్లో ఉంది. ఇదంతా తన ఫాదర్ పోవడంతోనే మొదలైంది. మీ నుండి దూరం అవడం, తల్లి కూడా పోవడంతో తన సమస్య బాగా ఎక్కువైపోయింది. ప్రస్తుతం తను బ్రతుకుండడానికిన్న ఒకే ఒక్క కారణం, ఆధారం మీరు. మీరిప్పుడు తన్ని ఏమాత్రం అశ్రద్ధ చేసినా, తనకి దూరమైనా, మళ్లీ తను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి కౌన్సిలింగ్ చేస్తాను. నెమ్మదిగా తను కోలుకుంటుంది. ఈలోగా మీరు తనకి సపోర్టివ్గా ఉండండి. సాధ్యమైనంతవరకు తను డిస్టర్బ్ కాకుండా చూసుకోండి.
ఓకే డాక్టర్. రేపు తనతో కూడా మాట్లాడతాను. థ్యాంక్ యూ. బాబా, బాబా, ఏం చేస్తున్నావమ్మా? మా బాబా వెళ్ళిపోయాడు. లేదమ్మా, డాక్టర్తో మాట్లాడుతున్నారు, వచ్చేస్తారు, నువ్వు పడుకో. వెళ్ళిపోయాడు, నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఆగమ్మా, అలా వెళ్ళకూడదు. నువ్వు ఇలా చేయకూడదమ్మా, ప్లీజ్. ప్లీజ్ నేను వెళ్ళాలి. ప్లీజ్ నా మాట వినమ్మా, నా మాట వినమ్మా, నా మాట వినమ్మా ప్లీజ్. గౌరీ, గౌరీ, ఏంటి గౌరీ ఇది? వెళ్ళిపోయావనుకున్నాను. ఎక్కడికి వెళ్ళని చెప్పాను కదా, డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళాను. చెప్పాను సార్, వినిపించుకోలేదు. నువ్వు కనిపించకపోయేసరికి భయం వేసింది. పద, లోపలికి వెళ్దాం. వద్దు, నేను ఇక హాస్పిటల్లో ఉండను. అలా అంటే ఎలా గౌరీ? కనీసం 2 రోజులు, 2 నిమిషాలు కూడా ఉండను. నన్ను ఇంటికి తీసుకెళ్ళు, నన్ను ఇంటికి తీసుకెళ్ళు బాబా, ప్లీజ్. ఇట్స్ ఓకే ఆర్కే గారు, తన కండిషన్ ఇప్పుడు బాగానే ఉంది కదా, మీరు తను తీసుకువెళ్ళచ్చు. వాట్ డు సే డాక్టర్ శరత్? ఎస్, యు కెన్ గో. డాక్టర్ చెప్పారు కదా, వెళ్దాం పద. పోతే అసలింట్లో కళేయలేదు. పోయిన పని జరిగినదా? చాలా బాగా జరిగిందమ్మా. మంచిదిరా, మీనాచి నీకోసం ఎదురు చూస్తా ఉన్నాది. నీవు ఆశ్చర్యపోయే మాదిరి ఏదో చేసినాదట, నువ్వు రాగానే వచ్చి చూడాలట. రూములో ఉన్నాది, పో. చూస్తానులే అమ్మా. పోడా, సానా ఎదురు చూస్తున్నాది పాపం. సరే. బాగున్నారా మామీ?
మీనాక్షి, మీనాక్షి, ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలన్నమాట. ఏంటి? நல்லா இருக்கா? ఎందుకు నవ్వుతున్నారు? బాగలేదా? బాగుంది, చాలా బాగుంది. కార్టూన్లా? కార్టూనా? మరేమనుకున్నావు? అసలు ఇలా తయారవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మీకు ఇట్లా ఉంటేనే ఇష్టం కదా అని ఎవరు చెప్పారు? కీర్తన ఇట్లానే ఉండేదట కదా. కీర్తన అంటే మీకు ఇష్టం. నేను కూడా కీర్తనలా ఉంటే నన్ను కూడా ఇష్టపడతారు కదా, అందుకని. పిచ్చిదానిలా మాట్లాడకో. ఇంకోసారి అవతారంలో కనిపించావంటే చర్మం ఒలిచేస్తా. ఓ బయటికి.
ఎన్నడి ఈ వేషము? ఏమీ మాట్లాడవు, ఏమీ ఈ వేషము అని అడిగినాను. సూర్య కోసం వేసుకున్నాను. సెల్వ కోసమా? ఎదుకే? కీర్తన ఇలాగే వేసుకుంటదని మీరు చెప్పినారు కదా. సూర్య శానా సంతోషిస్తాడని అనుకున్నాను. కోపం తెచ్చుకున్నాడు, బయటికి పో అని అన్నాడు. నీకసలు బుద్ధే లేదేమే మీనాచ్చి. నీకు వీలైతే సెల్వ ఆ కీర్తన మర్చిపోయే మాదిరి చెయ్యాలి, కాని మాటి మాటికి అదే గుర్తొచ్చేలాగా దాని మాదిరి తయారవుతావా? ఆ మాట పోయి వాడికే చెప్తావా? సెల్వ ఆశ్చర్యపోయే మాదిరి చేస్తాను, సానా సంతోషించే మాదిరి చేస్తాను అంటే ఏమి చేస్తావో అనుకున్నాను. ఇంత పిచ్చి పని చేస్తావని మాత్రం అనుకోలేదే. అంత నా తొలరోత. ముందు పోయి ఆ వేషము మార్చు, పిచ్చి దాని మాదిరి ఉన్నావు. ఆయన కార్టూన్ అంటాడు, ఈమె పిచ్చిదాన్ని అంటుంది. అంత అబద్ధం. నేను చూసినాను, బాగానే ఉన్నాను సినిమా హీరోయిన్ మాదిరిగా. ఏమి అప్పటి బొమ్మ మాదిరి కూర్చున్నావు? డ్రెస్ మార్చు. ఇంకొకసారి ఇట్లాంటి పని చేసినావంటే సెల్వకే కాదు నాకు సానా కోపం వస్తాది. సరే,